హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మెచ్యూర్ అయిన పిల్లలకు డెలివరీ అయిన ఆడవాళ్ళకి ఎముకలు దృఢంగా మారటానికి నడుములు గట్టిపట్టడానికి ఎంతో తోడ్పడే జొన్నపిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా పాతకాలం రెసిపీ అండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పచ్చ జొన్నలు ఒక అర కేజీ తీసుకొని ముందు రోజు నైటు బాగా కడిగి నానబెట్టుకోవాలి కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలి ఇవి ఎంత బాగా నానితే అంత టేస్ట్ బాగుంటాయి అంటే పిండి గ్రైండ్ అవటానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఇందులో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అవి రాకుండా ఇలా జల్లించుకున్నట్లుగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి అస్సలు వాటర్ లేకుండా వేసుకోవాలి ఒకవేళ అలా చేత కాదనుకుంటే గిన్నెలో వేసుకొని వాటర్ని వంపేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా వాటర్ ఏం లేకుండా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకేసారి గ్రైండ్ అవదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పల్సి గ్రైండ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలాగా పొడి పొడిలాడుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అర కేజీ జొన్నలకి పావు కేజీ బెల్లం తీసుకోవాలి ఎందుకంటే స్వీట్నెస్ అనేది మైల్డ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది స్వీట్నెస్ ఎక్కువ అయితే తినలేము తీసుకున్న బెల్లాన్ని ఇలా పొడి చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే చిన్న ముక్క కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక యాలక తీసుకోవాలి యాలకలో అసలు లేకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇలా తీసుకున్న వాటి పిండితో కలిసేలాగా ఒకసారి కల మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి కలపడం వల్ల పిండి అనేది ఈజీగా గ్రైండ్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఇలాగ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము పూర్తిగా బాగా అన్ని కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చాలా కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మరొకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిట్టు ఉడికించుకోవడానికి వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఉడికేటప్పుడు వాటర్ పైకి వచ్చి మనం తీసుకున్న పిట్టు మిశ్రమం అనేది కొంచెం వాటరీగా అయిపోతుంది సో వాటర్ అనేది కొ కొంచమే తీసుకోవాలి ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని తడుపుకొని వాటర్ ఏం లేకుండా శుభ్రంగా పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న వాటర్ గిన్నెకి ఇలాగ పరుచుకోవాలి అసలు లూజ్ అనేది లేకుండా దాన్ని క్లాత్కి ఇలా కట్టేసుకోవాలి ఒక చిన్న తాట సహాయంతో అస్సలు లూజ్ అనేది లేకుండా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్టు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న జొన్న మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న పార్టీషన్స్గా గిన్నెకి అంచు బాగా నించి వేసుకోవాలి ఒకేసారి మధ్యలో వేసామంటే మధ్యలో లూజ్ వచ్చేస్తుంది క్లాత్ క్లాత్ కిందకి వెళ్ళిపోయి వాటర్ పొంగినప్పుడు వాటర్ తగిలి సరిగా ఉడకదు సో కాబట్టి ఇలాగా అంచుల వెంబడి వేసుకుంటూ రావాలి మరి మందంగా వేయకూడదండి అందుకని మనం ముందుగా గిన్నె తీసుకునేటప్పుడే వెడల్పుగా ఉండేవి గిన్నె తీసుకోవాలి ఇలా పల్చగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచులు వెమ్మట మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా జొన్న పిండి మీద కవర్ చేయాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీనికి కరెక్ట్గా సరిపోయే మూతని చూసుకొని పెట్టుకోవాలి సో మూత అనేది ఆవిరి బయటికి పోకుండా ఉండేలాగా చూసుకోవాలి బాగా కవర్ అయ్యే మూతని తీసుకోవాలి ఇలా కవర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే పిట్ట అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము చెక్ చేసుకుని సో చూస్తున్నారు కదా ఇలా క్లాత్ని పక్క కనుక్కొని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చేతితో మనకి చేతికి అంటుకోకుండా వస్తే బాగా ఉడికిపోయినట్లు ఒకవేళ అంటుకుంటుంది అంటే మరలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా పౌడర్ లాగా మెదుపుకోవాలి సో చేత్తో నలుపుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పౌడర్లా చేసుకోవడానికి కొంచెం కష్టమవుతుంది సో కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేత్తో కనుక మెదుపుకుంటే ఇలా పొడి పొడిగా అవుతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పక్కకి తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని దానికి కావాల్సినంత నెయ్యి వేసుకొని సో నెయ్యి అనేది ఆప్షనల్ అండి బట్ నెయ్యి వేసుకుంటేనే దీ టేస్ట్ బాగుంటుంది సో ఎంత కావాలనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చేయడమే జొన్నపిట్టు అనేది రెడీ చేసుకున్న తర్వాత ఒక్కరోజు మాత్రమే నిల్వ ఉంటుంది కాబట్టి మనకి ఎంత క్వాంటిటీలో అయితే పిట్టు కావాలో దాన్ని బట్టి జొన్నలు తీసుకోవాలి సో ఎంతో ఈజీగా చాలా టేస్టీగా హెల్తీ మంచిదైనా జొన్న పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ